हेलो अंडी, नेन नूरजहान। ई रोज सीड्स चूसारा, आलोचिस्तुन्नारा? चूडंडी, गेस चेयंडी, चेप्पंडी। బచ్చలి ఆకంతా కోసేసారండి, ఆకంతా కోసేసి ఈ ముదురు ఆకంతా కోసేస్తే ఈ సీడ్స్ చూడండి, సీడ్స్ కోసం అలా ఉంచేసాను, ఆకంతా కోసేసాను. చూసారా ఎంత ఆకు వచ్చిందో? ఒక బౌల్ ఆకు వచ్చిందండి, ఇంత ఆకు ఈ నిండా వచ్చింది. ఈ కాడలు చూసారా, కాడలు కూడా అలా ఉంచేసాను. ఈ కాడలతోటి పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ పచ్చడితోటి మనము దోశల్లోకి చట్నీలాగా ఉపయోగించుకోవచ్చు, చపాతీల్లోకి చట్నీలాగా ఉపయోగించుకోవచ్చు. ఆ కూర, ఈ కూరగాయలు లేవు అనుకున్న టైంలో చక్కగా ఈ బచ్చల్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. దోశల్లోకి పచ్చడిగా ఈ శనగపప్పు చట్నీ, తర్వాత పల్లీల చట్నీ ఎక్కువ వాడుతుంటారనమాట చాలామంది. ఆ ప్లేస్లో మనం కనుక ఇలాంటి ఆకుకూరలతోటి చట్నీలు కనుక చేసి పెడితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అట్లా దోశల్లోకి, ఇడ్లీల్లో కంటే బాగుండకపోవచ్చు, దోశల్లోకి మాత్రం సూపర్గా ఉంటుందండి. దోశలు, చపాతీలు, మనం ఏదైనా సరే జొన్న రొట్టె, జొన్న రొట్టెలు వాడే వాళ్ళకి జొన్న రొట్టెల్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చెన్నంగి ఇవి వేసుకుంటే చాలు, చెన్నంగి, నల్లేరు, ఈ బచ్చలి. ఈ బచ్చల్లో 3 వెరైటీస్ ఉన్నాయి, సిలోన్ బచ్చలి, రెడ్ బచ్చలి, వైట్ బచ్చలి. ఈ 3 బచ్చళ్ళు వేసుకొని కనీసం, ఇప్పుడు మాకు ప్లేస్ లేదా ఆంటీ అని చెప్పేవాళ్ళు చాలామంది చెప్తున్నారు, ప్లేస్ లేని వాళ్ళు ఇవి ఉపయోగించండి చక్కగా. అన్నిట్లో ప్రతిరోజు మనము దోశలు, ఇడ్లీలు ఇవన్నీ కావాలి కదా చపాతి చేసుకునే వాళ్ళు. ఈ వారం రోజులు మనకి చట్నీల రూపంలో నల్లేరు చట్నీ, చెన్నంగి చట్నీ, బచ్చల చట్నీ ఒకరోజు, అలా వారం రోజులు, వారంలో 3 రోజులు 4 రోజులు మనకి ఈ వీటితోటే గడిచిపోద్ది అనమాట. కూరగాయలు లేకపోయినా మనం బిజీగా ఉన్నా అలాంటి టైంలో ఇవి ఎక్కువగా మనం సేంద్రియ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని ఎంతో చెప్తున్నారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంతో వస్తున్నాయని నేను కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి, నేను వచ్చిన కానించి ఆర్గానిక్ ఫుడ్ పిల్లలకు పెట్టాలి, అందరు తినాలి, ఏదో విధంగా వారానికి 4 రోజులన్నా ప్లాన్ చేయండి అని చెప్తున్నాను అన్నమాట. ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి ఆకుకూరలతోటి పచ్చళ్ళు, టిఫిన్స్కి చట్నీలు ప్లేస్లో ఈ పచ్చళ్ళు ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ శనగపప్పు చట్నీ, తర్వాత పల్లీల చట్నీ ఎక్కువగా వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. షుగర్ వాళ్ళు తినకూడదు అంటారు, ఆ షుగర్ వాళ్ళు తినని వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా ఇలాంటి ఆకుకూరలతోటి చట్నీలు ప్లాన్ చేసుకుంటే అసలుకి వదలరండి. మళ్ళీ అసలుకి పుట్టాల పప్పు, తర్వాత పల్లీల చట్నీ జోలికి వెళ్ళరనమాట. అట్లా ప్లాన్ చేసుకొని ఈ ఆకుకూరలతోటి చేసుకోవచ్చు. మొక్కలు ఏమీ లేవు, మొక్కలు ఎక్కువ లేవు మా దగ్గర అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి ఆకుకూరలు వేసుకొని చట్నీల రూపంలో, పచ్చడి రూపంలో చేసుకోవచ్చు. ఈ బచ్చల కూర పెరుగు వేసి కూడా చట్నీ చేసుకోవచ్చు అండి. పెరుగు వేసుకొని మనం జొన్న రొట్టెల్లో, చపాతీల్లో, పుల్కాల్లో, పూరీల్లో, దోశలకి, అన్ని రకాలుగా ఈ చట్నీస్ ఉపయోగపడతాయండి. అలా ప్లాన్ చేసుకోండి అందరూ. తర్వాత సీడ్స్, సీడ్స్ చూసారా, అందుకని చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా అన్నిటినీ ఎంతో జాగ్రత్తగా దాచిపెడుతున్నానండి. ఇప్పుడైనా వాటి విలువ తెలిసినప్పుడే వాటి గురించి మనకు తెలిసిద్ది. మనకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం ఎట్లంటే అట్లా వేస్ట్ చేస్తుంటామన్నమాట. అట్లా కాకుండా వీటిని గ్యాదర్ చేసి పెట్టి వీటిని ఎంతోమందికి నేను ఇవ్వగలుగుతాను, ఇవ్వచ్చు అన్నమాట. అందుకని వీటిని అన్నిటిని జాగ్రత్తగా తీసి పెడుతున్నానండి ఇప్పుడు. ఓకేనండి, అందరూ ఇంతవరకు ఈజీ గ్రోత్ ఉన్న మొక్కల్ని చక్కగా పెంచుకోండి. సింపుల్ సింపుల్ చెన్నంగి సింపుల్, 4 విత్తనాలు దొరికితే చాలు, ఎన్ని మొక్కలు మొలుస్తాయో. తర్వాత సిలోన్ బచ్చలి కొమ్మ పెడితే వచ్చింది. ఈ బచ్చలి, ఈ బచ్చలి, తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి, విపరీతమైన ఆకు ఎప్పుడు కోస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత కోసాను. ఇప్పుడు ఈ ఆకు అంతా మా రెంట్కున్న వాళ్ళకి ఇస్తానండి. ఇప్పుడు కూరగాయల ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు,
మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయటం, మనకు సాధ్యమైనంత వరకు నేను ఇవ్వగలిగినంత ఇవ్వగలుగుతున్నాను. కూరల్లో ఇది ఒక ఆకుకూర, ఎంత మంచి పోషకాలు ఉన్నాయండి దీంట్లో. నాలుగు మొక్కలు చిన్నగా మొక్కలు వేసుకుంటే కుండీల్లో కూడా చిన్న చిన్న కుండీల్లో వస్తాయి చక్కగా. నేను ఈ సీడ్స్ గురించి ఇలా ఉంచేసాను తప్ప, లేకపోతే ఆకంతా చిన్న హైట్ తక్కువ చేసుకొని ఎంతంత ఆకు వచ్చిద్దండి చూడండి. సీడ్స్ కోసం ఉంచేసాను, ఇదంతా ఆకంతా కొయ్యాలి చూడండి. చెన్నంగి చెట్లు రెండు చెట్లు చిన్న కుండీల్లో వేసుకున్నా కూడా వారానికి ఒకరోజు పచ్చడికి వచ్చిద్ది. తర్వాత కరివేపాకు పచ్చడి, కరివేపాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు, కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు. అట్లా పచ్చళ్ళని ఎక్కువగా మనం టిఫిన్స్లో ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మంచి మాట, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. గెస్ చేశారా, తెలిసిపోయిందా? చెన్నంగి, చెన్నంగి సీడ్స్ అండి ఇవి. ఇవి ఇలా ఉంటాయి కాయలు, కాయలు ఇలా ఉంటాయి చూసారా. లోపల సీడ్స్ చాలా ఉంటాయి ఒక్క కాయకే. ఇవ్వండి, ఒక్క కాయ ఓపెన్ చేస్తే ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి. అన్ని సీడ్స్ ఉంటాయి, చాలా సీడ్స్ ఉంటాయి. వీటిని జస్ట్ అలా గార్డెన్లో కానీ కుండీల్లో కానీ చల్లటమేనండి. వీటిని ఏమి నాటేదేం లేదు. అలా చల్లితే ఎన్ని మొక్కలు వచ్చేసినాయో నాకు, అలా అంతే. అలా చల్లేసి వాటర్ పోస్తుంటే మొక్కలు వచ్చేస్తాయి, అంతేనండి. ఈజీ, చెన్నంగి విత్తనాలు నాలుగు దొరికితే చాలు. ఓకేనండి, థ్యాంక్ యూ.